రైతాంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్రం మీద విమర్శల డోస్ పెంచారు. శ్రీకాకుళం జిల్లా పొగిరిలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మరోసారి మోడీ, కేసీఆర్, జగన్పై ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఆదుకుంటారన్న కేంద్రం అవసరం తీరగానే పక్కకు తప్పుకుంది. విభజన చట్టం అమలు అదిగో ఇదిగో అంటూ ఊరిస్తోంది. కానీ ఏపీకి దక్కింది మాత్రం ఏమీ లేదు. కేంద్రం ఉత్తిమాటలతోనే కాలయాపన చేస్తోందంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రంపై మరోసారి ఫైర్ అయింది. శ్రీకాకుళం జిల్లా రాజమండలం పొగిరిలో జరిగిన జన్మభూమి మనవూరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు జగన్ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం జగన్కు సాయం చేసేందుకు కత్తిదాడి కేసును ఎన్ఐఏకి అప్పగించిందన్న చంద్రబాబు ఇది రాష్ట్ర అధికారాలను లాక్కోవటమేనని అన్నారు. ఇంకో పక్క ఇక్కడ ఒక అపోజిషన్ పార్టీ ఉంది, కోడికత్తి పార్టీ ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు. అంటే కావాలని అతన్ని సహకరించాలని అక్కడ ఎవరైతే దాడి చేశారో ఒక షెడ్యూల్డ్ కాస్ట్ వ్యక్తి, అతను చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఆయన అభిమానిని, ఇది చేస్తే ఆయనకి సింపతి వస్తా, నేను చేశానని ఆయన చెప్తే ప్రభుత్వం అన్ని విధాల ఎన్క్వైరీ చేస్తే అలాంటి కోడికత్తి కేసును కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పారంటే ఏం చెప్పాలనో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. హోదా అడిగితే దాడులు చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. అయినా రాష్ట్ర ప్రయోజనాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంపైకి కేసీఆర్, జగన్ ని ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. అడిగితే సమాధానం చెప్పరు. మనకు అన్యాయం జరిగిన అడిగాం, ఎదురు దాడి చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తారు, ఈడీని పంపిస్తారు, మన మీద దాడులు చేస్తారు. నిన్న ఢిల్లీలో మీరు చూశారు, ఢిల్లీలో మీరు చూస్తే విభజన చట్టంలో హామీల్ని ప్రత్యేక హోదా ఇమ్మని కమ్యూనిస్టు పార్టీలు సాధన కమిటీ మెంబర్లు ప్రయత్నం చేసి వాళ్లపైన లాఠీ ఛార్జ్ చేసి పెద్ద ఎత్తున దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. తమ ప్రభుత్వం రైతులు, పేదలు, వెనుకబడిన తరగతులను చేసిన సంక్షేమాన్ని వివరించిన చంద్రబాబు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రజలు 25 ఎంపీ సీట్లతో ఆశీర్వదిస్తే విభజన హామీలను సాధిస్తామని హామీ ఇచ్చారు. 4.5 సంవత్సరాలు మేము మీకోసం కష్టపడ్డాం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. లాభం వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కష్టపడ్డామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, కష్టపడ్డారని. ఇప్పుడు మీకు ఒక బాధ్యత ఉంది, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే బాధ్యత మీది. ప్రజాస్వామ్యంలో పనులు చేసేది మళ్ళీ ప్రభుత్వం తిరిగి ఎంపిక కావడానికి కేంద్రం డబ్బులు ఇవ్వాలి, విభజన చట్ట హామీలను అమలు చేయాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 25 పార్లమెంట్ సీట్లకు 25 గెలిస్తే రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా మన వాళ్ళు కాదనకుండా మన విభజన హామీలే కాదు, ప్రత్యేక హోదా కాదు, అన్ని పనులు చేసుకుంటాం. అదే కాని మనం కానీ డివైడ్ అయితే మనకు నష్టం జరుగుతుంది, దుర్మార్గులు మనంతా ఆడుకుంటారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో విధానం అవలంబిస్తోందని ఆరోపించారు చంద్రబాబు. సుప్రీం తీర్పులపైన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ట్రిపుల్ తలాక్ అమలుపై ఒకలా, శబరిమలలో మరో విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపైన దాడులు చేస్తున్నారు, ముస్లిం మైనారిటీపైన ట్రిపుల్ తలాక్ అని తీసుకొచ్చి కడాన చట్టం చెల్లదంటే మేము కూడా ఒప్పుకున్నాం, కానీ వాళ్ల మీద కేసులు పెడతామని, వాళ్ళని అడగదొక్కతామని, కుటుంబ వ్యవస్థని సర్వనాశనం చేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరు ఈ దేశంలో ఏం తినాలనో, ఏమి తినకూడదో వీళ్ళు నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూడండి, త్రిబుల్ తలాక్ వల్ల ముస్లింలలో అణగదొక్కుతారు. అదే కేరళలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే అక్కడ కావాలని ఇంటర్ఫేర్ అయ్యే పరిస్థితికి వస్తారు. అంతకుముందు పొగిరిలో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన జెర్సీ ఆవుల స్టాల్ ను ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో కాసేపు ముచ్చటించారు.